నమస్తే, కిరీటి న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లాలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని సినిమా ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు తెలిపారు. కొత్త చెరువు మండల హెడ్ క్వార్టర్లో గల సత్యసాయి జూనియర్ కళాశాలలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు డాక్టర్ భాస్కర్ నాయుడు పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులను చైతన్యం చేయాలని జూనియర్ కాలేజ్ ఆవరణలో విద్యార్థులతో సమావేశమై అనంతపురం జిల్లా దేశంలో రెండవ కరువు జిల్లాగా ఉన్న మీరందరూ భవిష్యత్తు కోసం చెట్లు నాటాలి, ఉన్న చెట్లను పరిరక్షించుకోవాలి, అంతేకాక పిల్లల కోసం జ్ఞాపకార్థం పిల్లల జన్మదిన సందర్భంగా చెట్లు నాటి వాటితో మమేకమై వాటిని పోషిస్తూ ఉంటే మీ పెద్దల యొక్క ఆశీర్వాదం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భాస్కర్ నాయుడు, మానవ హక్కుల సంఘం సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, కాలేజ్ ప్రిన్సిపల్, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు. దాని కింద ఏం రాస్తారంటే నేను చెప్పింది, అనంతపురంలో గ్రీన్ వాల్స్ డెవలప్ చేయాలంటే లేదా అడవుల్లో ఉన్న న్యూ జనరేషన్ చెట్లను రక్షించాలంటే మనం అడవులకు నిప్పు పడకుండా చూడాలి. ఎక్కడన్నా నిప్పు పెట్టినా వెంటనే సమాచారం సంబంధిత అధికారులకు కానీ మాకు కానీ ఫోన్ చేయాలి అనే ఒక సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించండి అనే ఒక సమాచారానికి మీరు తెలియజేస్తే చాలా కొన్ని కోట్ల చెట్లను మనం రక్షించిన వాళ్ళం అవుతాం, కొన్ని కోట్ల అడవి జీవరాశులను రక్షించిన వాళ్ళం అవుతాం. మామూలుగా మనం అయితే చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది, అందుకని గుళ్ళో తీసుకెళ్ళి పాలు నెత్తిమీద పోసినా కానీ మనకు ఉపయోగకరంగా లేదు. కానీ చెట్టుకి అదే పాలు పోస్తే నీకు ఉపయోగపడతా, నువ్వు చనిపోయినా కానీ నీ పిల్లల భావతరానికి కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది అనేది సత్యాన్ని మేము గురువులకి నేర్చుకోవడం జరిగింది. అందుకని ఈ ప్రకృతి దీని గురించి ఈరోజు ఇక్కడ కారణం ఏంటంటే ఇట్లా పరిపాలన ప్రకృతి మీద మేము చెట్లు నాటడానికి ముందుకు వెళ్తున్నప్పుడు మాకు ఇలాంటి నాటుతాన ముందుకు చేస్తున్న వాళ్ళు ఇలాంటి సపోర్టింగ్ మా అందరూ